లైవ్లో చెప్తున్నా, చూసుకోండి. నేను జర్నలిజం జీవితంలోకి వచ్చినప్పుడు నా గ్రామంలో నా ఇల్లు ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంటుంది. మీలాగా నాకు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగులు, బ్రాండెడ్ ఫామ్ హౌస్లు, బ్రాండెడ్ ఇల్లులు లేవు లేవు లేవు, ఉండవు. మనిషి 100 సంవత్సరాలు పుట్టడానికి పోతే 36,500 రోజులు, నాకు సగం అయిపోయింది. ఇక మిగిలిన 15,000 రోజుల కోసం 5 కోట్లు మిమ్మల్ని అడుగుతాను. రక్తపు కూడు మీది 13 సంవత్సరాల గిరిజన బాలిక స్వేదం మీద డబ్బు సంపాదించారు. మీరు నగ్న పూజలు చేసి అనేక మంది బలహీనతల మీద డబ్బు సంపాదించారు. మీరు భార్యాభర్త మీ దగ్గరికి వస్తే ఇడిపో వీడితో ఇడిపో కోట్లు వస్తాయని చెప్పిన వ్యక్తులు మీరు. మీ సంపాదన నాకు కావాలి, మీ సంపాదన నాకు కావాలి. మీరు దయచేసి సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎట్లాంటి ఇబ్బందులు పడకండి, మానసిక వేదనకు గురవ్వకండి. నేను 3 రోజుల క్రితం షో చేస్తే 8 నెలల క్రితం 15 కేజీలు ఎందుకు తగ్గిపోయారు సార్? మీరు ప్లీజ్ మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు వెయిట్ తగ్గకండి. మీరు చాలా వెయిట్ ఉన్న పర్సన్. మీరు ఆస్ట్రాలజీలో మరిన్ని పూజలు, నమ్మకమైన పూజలు చేయండి. వామాచార పూజలకు స్వస్తి పలకండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, నిజంగా నేను కోరుతున్నా. మీరు ఇంకో వీడియో కూడా రిలీజ్ చేయండి ప్లీజ్. ఆ వీడియో కూడా రిలీజ్ చేయండి, మీ పర్సన్ పంపిన వీడియో. మీకు రక్షణ కల్పించమని సీఎంఓ రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నేను కోరుకుంటున్నా, డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ తరపు నేను కేసు పెడతా, ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళందరి సంగతి తేల్చమని. నా ఆడియో, నా కాల్ డేటా, నా మొబైల్ డేటా మొత్తం పరిశీలించుకోండి. సేమ్ టైం ఆ మాట్లాడిన ఇద్దరు ఆడియో వారెవరో కూడా తెలియాలి. అమర్ ఎవడు, ఎవడు అమర్? 2017లో మీరు అన్యాయం చేస్తే లైవ్లో నేను షో చేస్తే నా దగ్గరికి మీరు పంపారు ఇద్దరు మనుషుల్ని, నేను అది కూడా లైవ్లో ఇచ్చేసా. మరొక పెద్దలతో నాకు ఫోన్లు చేయించారు, నథింగ్ డూయింగ్ అని చెప్పా. నేను ఇలాగే ఉంటా, ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటా. నా లాస్ట్ షో కూడా ఇంత నిజాయితీగానే ఉంటుంది. ఈ భూమి మీద ఏ జర్నలిస్ట్ అయినా తన మీద 5 కోట్లు తీసుకున్నాను ఆరోపణలు వచ్చాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఆ వీడియో ముందు చూడకుండా లైవ్లో వేస్తాడా? నేను వేసా. మీ తరపున పోలీసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను షోలో ఉన్నాను కాబట్టి చూసుకోలే 7 to 8. ఇప్పుడు నేను షో దిగిన తర్వాత ఈ వీడియో నా సోషల్ మీడియాలో పెట్టి నేను డీజీపీల్ని ట్యాగ్ చేసి మిమ్మల్ని కాపాడమని, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయమని, బ్లాక్మెయిల్ చేసిన 5 కోట్లు అడిగినా, ఆడియో వీడియో క్రియేట్ చేసినా అసలు నిందితులు బయట పెట్టమంట. అందులో మూర్తి ఉంటే కూడా జైలుకి పోతాడు, ఎవరున్నా జైలుకి పోతారు. చావులు పరిష్కారం కాదండి. మీరు ఎంతమందినో చంపేసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. నాకేం పని లేదా? వేణు అనేవాడి దగ్గర 5 కోట్లు అడుగుతానా? 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నా, ఎంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడుంటాను నేను లైవ్లో? ఎంతమంది కేంద్ర మంత్రులతో మాట్లాడుంటాను నేను లైవ్లో? ఎంతమంది ఇండస్ట్రీస్తో మాట్లాడుంటాను నేను లైవ్లో? గవర్నర్ ఎన్డీ తివారీకి సంబంధించి రాజ్భవన్లో పబ్లిక్ ఆఫీసులో అసభ్యంగా కార్యక్రమాలు చేశారు కాబట్టి పవర్ని అబ్యూజ్ చేసి స్టోరీ ప్రజెంట్ చేశాను నేను ఆ లైవ్లో. ఎన్డీ తివారీ ఆ స్టోరీ టెలికాస్ట్ చేయకుండా నేనో యాజమాన్యమో మీరన్నట్టు గనక కిడ్నాప్ బ్లాక్మెయిల్ అడిగితే ఊహించగలరా? వేణు ఊహించగలవా? మీ శ్రీమతి చెప్పినట్టు ఆమె బిడ్డ బంగారం అమ్మేసినా 5 లక్షలు ఉండనటువంటి మిమ్మల్ని అడుగుతాను. గవర్నర్ ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్ లైవ్లో ప్రజెంట్ చేసిన వ్యక్తిని అడిగానా? ముఖ్యమంత్రుల మీద స్టోరీలు చేశా, దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్నా, పవర్లో ఉన్న వ్యక్తుల మీద 100,000,000,000 సంపాదించిన వ్యక్తులతో అడిగానా? నిన్ను అడుగుతాను రక్తపు కూడు. ఆ కూడు నేనేం తినాలి? భార్యాబిడ్డలా? ఎవరికి పెట్టాలి? నేను తింటానా ఒక పూట? నీ రక్తపు కూడు గురించి నీమే స్టోరీలు చేసిన వ్యక్తి నీతో భాగస్వామి అడుగుతానా? ఇది చాలా ప్రమాదకరమైన ఆరోపణ, చాలా రిస్క్తో కూడిన వీడియోలు చేస్తున్నారు మీరు. నేను నా సోదరి అనుకుని ఆడబిడ్డ అనుకుంటారో ఎవరు అనుకుంటారో నాకు రక్షణగా రెండంది కాబట్టి నేను రక్షణగా వెళ్తున్నా. అమ్మా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన గ్యాంగ్ సంగతి తేల్చేద్దాం, మీరు కేసు పెట్టండి నేను కేసు పెడతా, ఆ ఫోన్లు ఆర్టిస్టులు ఆడియోలు మొత్తం తేల్చేద్దాం.
నా వరకు నా వివరణ ఇచ్చా. నా చైర్మన్ పేరు చెప్పారు కాబట్టి నేను కూడా ఆయన తరపున వివరణ ఇచ్చా. ఇన్నేళ్ల నా జర్నలిజం జీవితంలో టీవీ ఫైవ్లో అడుగుపెట్టిందా కానీ నా చైర్మన్ నాకు ఇది ఇలా చేయి అది అలా చేయని ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరి దగ్గర ఎమోషన్ అవునో ఆయన దగ్గర ఎమోషన్ అవుతా కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నాడు. నా కన్న తండ్రి చనిపోయినప్పుడు, చనిపోలేదు ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే నేను వెళ్తే 1వ తారీఖు నేను 30వ తారీఖు వెళ్ళా. అనుకోకుండా చనిపోయారు 92 సంవత్సరాల వ్యక్తి. ఆయన చనిపోవడానికి కూడా కారణం నేను స్టోరీలు చేస్తే, నా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెడితే, నన్ను సిఐడి వాళ్ళు విచారణకు పిలిస్తే, పొద్దునుంచి రాత్రి వరకు విచారణలో ఉంచితే, బయట వేల మంది ప్రజలు వచ్చి మూర్తిని కొట్టి చంపేస్తున్నారు, రఘురామరాజును కొట్టినట్టు కొడుతున్నారు అని టీవీల్లో వస్తే, ఆ నాయకుల ఇంటర్వ్యూలు చూసి అక్కడున్న స్థానిక నాయకులు పరామర్శకు వెళ్తే, ఏదో అయిపోయింది నా కొడుకు అని చెప్పి బెంగపడి మంచాన పడి నెల రెండు నెలల్లో చనిపోతే, చూడ్డానికి నేను వెళ్తే 1వ తారీఖు జీతం రావాలి 30 వెళ్ళా, చనిపోయారు అని తెలిసింది అవసరాలు డబ్బులు మొదలయ్యాయి బ్రాహ్మలు గంధం చెక్కలు. నాకు మెసేజ్ వచ్చింది బీప్ అని, 8 లక్షల రూపాయలు వేసాడు నా చైర్మన్. నేను డబ్బులు అడుక్కున్నామని అయితే తండ్రి అంత్యక్రియలకు చైర్మన్ డబ్బులు ఇస్తారు, ఎమోషన్గా చెప్తున్నా, ఆయన పేరు ఎత్తేవు కాదు నేను చెప్తున్నా, ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఇక మీరు రాంబాబు పేరు ఎత్తారు, ప్రేమ పేరు ఎత్తారు. రాంబాబు నా